हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। ई रोज रेसिपी वच्चेसी वेट लॉस डाइट अन्नमाट। मनम वेट लॉस कावडानिकी एलांटि डाइट तीसुकुंटे बागुंटदि अनेदि इंदुलो मेन वच्चेसी ब्राउन राइस अन्नमाट। अवि एट्ला उंडाली अनेदि चूद्दाम। वेट लॉस चेसुकुंटुन्नप्पुडु मनकु मन बॉडी की प्रोटीन्स चाला इंपॉर्टेंट अन्नमाट। अयिते मनम ఆ డైట్ తో పాటు మన ప్రోటీన్స్ కూడా వచ్చేటట్టు చూసుకోవాలి। దానికి మనం ఆకుకూరలు కూరగాయలు బాగా తినాలన్నమాట। అయితే ఈ రోజు మనం బీరకాయ తోని పప్పు చేసుకున్నాం। సింపుల్ రెసిపీ అన్నమాట। ఇక్కడ ఒక కప్పు పప్పు తీసుకున్నాను, కందిపప్పు। దాన్ని బాగా కడిగి నీళ్ళను నింపేసి ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని అందులో అది పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు ఇందాక మనం చెక్ తీసుకున్న బీరకాయ, यह पचिमिपका पड़ग वस्ते मन के अंत कम उन्मा वीट चुक्ल वस्ते मन कम एक्वि पचिमिपका दख को बीरकाय अन्ट चपन वेको इंला टी स्पून पसपी स्पून कम वे दी लिड पे उड़को सिंपल इला उड़को तरह मन को इला उड़कते मोतम उड़को मन को बीरकाय मन तिंटे पन कड़ी मन मंच तलगन इपड़ी टी स्पून उपेको दी कलपे पक्न कलपड़े मूल कलपाले पपगुत रुद्दू मल मेत इपड़ टी स्पून आईको अला जीलक्र आवा कच्चे दुको उपाय इंगवा కొంచెం వేగినాక ఇంగో వేసుకొని రెండు ఎండు మిరపకాయలు ఇంకా కరివేపాకు వేసుకుంటే మనకి తాలింపు అయిపోతుంది। ఈ కరివేపాకు వేసుకున్నాక మనం ఇంకా ఉడకబెట్టుకున్న పప్పు తీసి ఇందులో వేసుకుంటే మన పప్పు రెడీ। ఈ పప్పులో ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి పప్పు కంపల్సరీ తీసుకోవాలి। ఇప్పుడు బ్రౌన్ రైస్ అన్నమాట ఇది। ఇది ఇట్లుంటాయి బ్రౌన్ రైస్। ఇది ఒక కప్పు తీసుకొని కడిగి పెట్టుకున్న। ఈ బ్రౌన్ రైస్ చేసేటప్పుడు నేను చాలా మంది భయపెట్టిరు, అది డైజెషన్ కాదు, అది ఇండు అది ఇది అని। ఇక్కడ ఒక కప్పు బియ్యానికి మనము 2.5 కప్పుల నీళ్లు తీసుకోవాలి। నీళ్లు తీసుకొని దాన్ని ఒక అర్ధ గంట సేపు నానబెట్టాలి బియ్యాన్ని। కానీ ఈ బ్రౌన్ రైస్ తిన్న తర్వాత డైజెషన్ కూడా మంచిగా అయ్యింది, నాకైతే సూట్ అయ్యింది। ఇది తీసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి దీన్ని 7 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టాలి। ఇట్లా 7 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ నుండి తీసేసి స్టవ్ పై నుంచి దాన్ని కొంచెం సేపు స్టీమ్ అంతా పోయే వరకు ఉంచేసి తీయాలి। చూసారా మెత్తగా ఉడికిపోయింది మనది। ఇది కొంచెం చల్లారిన తర్వాత మనకి ఇంకా పుల్లలు పుల్లలు వస్తది మంచిగా। మన బ్రౌన్ రైస్ కూడా రెడీ అయిపోయింది। ఇప్పుడు దీని పక్కన పెట్టేసి ఇంకా ప్రోటీన్స్ మనకి ఎక్కువగా కావాలనుకుంటే ఇక్కడ చికెన్ తీసుకోవాలి। వెయిట్ లాస్ కి అయితే చికెన్ చాలా బాగా పని చేస్తది। ఇంట్లో ఎక్కువ ఏమీ మనం మసాలా వేసుకునేది లేదు। ఇక్కడ నేను 1 కేజీ చికెన్ తీసుకొని ఉప్పు, కారం, మిరియాల పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా కూడా వేసలేను నేను। ఇంట్లో అన్ని 1/2 స్పూన్ వేసుకోవాలి। అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మాత్రం కంపల్సరీ వేసుకోవాలి। వేసుకొని వీటిని బాగా కలిపి ఒక 20 నుండి 30 నిమిషాల వరకు దీని కూడా పక్కన పెట్టేయాలి। ఎందుకంటే ఇవన్నీ దానికి వడతాయి। ఎంత తక్కువ వేసుకుంటే మనకి అంత మంచి ఉంటదన్నమాట। ఇప్పుడు కడాయి తీసుకొని ఒకటే ఒక టీ స్పూన్, మనం చక్కెర వేసుకుంటాం కదా చాయలే టీ స్పూన్, ఆ టీ స్పూన్ వేసుకొని నాన్ స్టిక్ పాన్ లో దీన్ని కుక్ చేసుకోవాలి। ఎందుకంటే తొందరగా కడాయికి అంటుకోదు, మంచిగా కుక్ అవుతుంది। ఇట్లా చేసి దాన్ని ఒక్కసారి తిరిగేసి కొంచెం ఇట్లా వేడి అయ్యి తిరిగేసిన తర్వాత ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు దాన్ని ఉడకబెట్టాలి। బాగా ఉడకబెడితే మనకు ఆ చికెన్లో నీళ్ళే వచ్చేసి అది మొత్తం కుక్ అయిపోతుంది। ఇప్పుడు మూత తీసేసినాక ఆ మూత పెట్టకుండానే దీన్ని బాగా రోస్ట్ చేయాలి। రోస్ట్ అంటే మరీ క్రిస్పీగా కాదు, కొంచెం అందులో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యే వరకు దాన్ని వండుకోవాలి। ఇట్లా వండిన తర్వాత ఇక్కడ మనకు చికెన్ కూడా రెడీ అయిపోయింది। ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి। ఇది మన కంప్లీట్ వెయిట్ లాస్ డైట్ ప్లాన్ అన్నమాట।